నాకెందుకులే అనుకొనుకము. నీవు ఈ సమయమందు ఏమయో మాట్లాడక మౌనంగా నున్నయడలా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దుఃఖ నుండి వచ్చును. దాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఎస్తరు 4:14. దేవుడు ప్రతి వ్యక్తిని ఒక గొప్ప ఉద్దేశంతో నిర్మించి ఉన్నాడు. మనం ఫలించి అభివృద్ధి చెందినట్లు అనేక తలాంతులను ఈవులను అధికారమును ఆధిపత్యమును ఇచ్చి ఉన్నాడు. మనకు దేవుడిచ్చిన బహుమానముల ద్వారా దేవుని మహిమపరచవలనని తోటి మానవులకు ప్రయోజనకరంగా ఉండవలనని దేవుని ఉద్దేశం. తల్లిదండ్రులు లేనిదైన ఎస్తరును మొర్దెకై పెంచి పెద్ద చేశాను. దేవుడు ఆమెను దీవించి రాణియగునంత వరకు హెచ్చించను. ఆమె యూదుల ప్రాణముల నిమిత్తం రాజు దగ్గర విజ్ఞాపన చేయవలసిన సమయము రాగా ఆమె జంకెను. అట్టి సమయంలో మొర్దెకై నుండి ఈ కఠినమైన గద్దెంపు వచ్చెను. యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చెను, గాని నీవును నీ ఇంటి వారును నశించుదురు. ప్రభు మనలో అనేకులను సేవకులనుగాను సేవను పోషించు వారిని గాను క్రీస్తు కొరకు రాజుల ఎదుట అధికారుల ఎదుట సాక్ష్యమిచ్చువారి గాను సంఘములో బలహీనులకు ఊతనిచ్చువారిని గాను ఆశీర్వదించి నియమించను. మరికొందరికి పాడగలిగిన రాయగలిగిన మాట్లాడగలిగిన పాలించగలిగిన అనేక తలాంతులను ఇచ్చెను. కానీ దేవుని ద్వారా తలాంతులను పొందిన మనలో అనేకులము వాటిని దేవుని కొరకు వాడవలసిన సమయం వచ్చినప్పుడు నాకెందుకులే అనుకొనుచున్నాము. యెరూషలేము పడిపోయినప్పుడు నెహెమ్యా నాకెందుకొచ్చిందిలే, నేను సామాన్యమైన ఉద్యోగిని కదా, నేనేమి చేయగలను అనుకోలేదు. కానీ ప్రార్థించి రాజు సముఖమునకు విషయము తెచ్చి యెరూషలేము పట్టణ ప్రాకారము కట్టుటకు పూనుకొనెను. దేవుడు అతనికి సహాయము చేయగా ఆ పని ముగించెను. 5,000 మందికి ఆహారం పెట్టవలసి వచ్చినప్పుడు ప్రభు నీ దగ్గర ఏమున్నదని అడుగుగా 5 రొట్టెలు 2 చేపలు కలిగిన బాలుడు నాకెందుకొచ్చిందిలే, ఇంతమందికి ఏం సరిపోతాయిలే అనుకొనక తనకున్నదంతటిని ప్రభు చేతిలో పెట్టి 5,000 మంది పురుషులు మిగిలిన వారందరూ తృప్తిగా భుజించిన పిదప 12 గంపల ముక్కల నెత్తుట చూశాను. కాబట్టి సోదరా సోదరి, దేవుడు మనకిచ్చిన ఈవులు తలాంతులు గొప్పవైనను సామాన్యమైన అయినను దేవుని కొరకు వాడుట ఎంతో ముఖ్యం. దేవుడు నీకు సమయమునిస్తే ఆయన సేవకై వాడాలి. దేవుడు నీకు డబ్బిస్తే ఆయన సేవార్థమై ఖర్చు పెట్టాలి. దేవుడు నీకు అధికారం ఇస్తే ఆయన మహిమార్థమై ఉపయోగించాలి. ఈనాడు దేవుని చే దీవించబడి నియమించబడిన ఎస్తరు నెహెమ్యాల వంటి వారు అనేకులున్నను వారు నాకెందుకొచ్చిందిలే అని చేతులు ముడుచుకున్నందువలన దేవుని సువార్త సేవ ముందుకు సాగకుండా నిలబడిపోచున్నది. ఎస్తరు గద్దెంపును తీసుకుని, ఇదిగో నేను నా చెలికత్తెలను 3 దినములు ఉపవాసముని ప్రార్థించదము, మీరును నా కొరకు ప్రార్థించండి, ప్రవేశించుట న్యాయవ్యర్థి రిక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించినా నశించదునను, తాను దేవుని కొరకు ప్రాణం పెట్టుటకు కూడా సిద్ధపడను. అవును, ప్రభు చెప్పాను కదా, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పెట్టగోరువాడు దాన్ని రక్షించుకొను. పాపము కొరకు నష్టపోవుట కంటే, పాపములో నశించిపోవుట కంటే క్రీస్తు కొరకు నష్టపోవుట నశించిపోవుట ఎంతో మేలు. ఎందుకంటే దేవుని రాజ్యము నిమిత్తం ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభు చెప్పెను. కాబట్టి ఇక నుండి నమ్మకస్తులమై ప్రభు మనకిచ్చిన తలాంతులను సమయమును ఆయన నామ మహిమార్థమై వాడి ఆయన ఇచ్చు ప్రతిఫలమును సంపాదించుకుందాము.